అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అయింది ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే అభ్యర్థిని చూసారే ఈ నాయకుడు సీఎం అయితే మనకు మంచి పరిపాలన వస్తుంది మనం బాగుండచ్చు గత మాదిరి కాకుండా ఉండొచ్చు కాంగ్రెస్ ఏం మాట్లాడని అరిగిపోయిన పాత్రికా డైలాగులు గత వంద సంవత్సరాల నుంచి వస్తే మాటలు మాట్లాడతారు జాతి పార్టీ ముందు ముందు చెప్తారు చరిత్రలో చెప్పారా చెప్పారా నాగరాజు గారు మీకు ఏమి అట్లా మీరు అనుకోవద్దు జాతీయ పార్టీ క్యాండిడేట్ ప్రకటించారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రకటించారా లేదు మరింత తర్వాత ఇచ్చారు రాహుల్ గాంధీ ఉద్దండు లేరా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు ఎందుకు ప్రధాని చేస్తున్నారు వారసత్వం వచ్చిన గాంధీకి నలభై ఏడేళ్ల వయసు వాళ్ళ ముత్తాతల నుంచి వాళ్ళ ప్రధానమంత్రులు అది వారసత్వమా కాదా ఎందుకు ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళ అధికారం వారసత్వమా కాదా అది మాట్లాడండి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కారణ కాంగ్రెస్ పార్టీలో తోపులు లేరా సెంట్రల్ లో మీ ఎందుకు లేరు ఎందుకంటే వాళ్ళకి కొన్ని రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మా నాయకుడు వారసత్వం వారసత్వం ఇక్కడ రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనోడో వారసత్వం కాదన్నారు వారసత్వం కాదన్నప్పుడు రాహుల్ గాంధీ గారిని ఎలా ప్రకటిస్తారు గుర్తు పెట్టుకోండి సార్ మీరు చేసే పద్ధతి మీరు ఒక వేరే విధంగా పోతున్నారు మీరు గణేష్ అనేవాడు బండ్ల గణేష్ అనేవాడు నిరికిద్దామని పోతున్నారు మీరు ఆ ఉద్దేశం ఉంటే మనం సరదాగా మాట్లాడుకుని కాఫీ దాకా వెళ్ళిపోతాం ఈ బండ్ల గణేష్ అనేవాడు నిరికియాలి బండ్లా గణేష్ తప్పులు చెప్పియాలి బండ్లాండి రాహుల్ గాంధీ అనేవాడు మాట్లాడితే అనిస్తే కాదు మీరు నన్ను నిరికియాలంటే ఇరికి లేరు నేను చెప్పేది చేయలేదు మీరు ఎన్ఆర్ఏ అట్లయితే ఇప్పుడు చిన్న చిన్న మేమేంది మీరేంది అవి చిన్నపిల్ల లాగా ఇంటర్వ్యూ చేయదు ఒక ఒక మనం ప్రజల కోసం ఉపయోగపడుతుంది ఏం కాదు మీరు దేశం మీరు దేశం మీరు మీరు మామూలు ముదురు పెద్ద పెద్ద రాజకీయ నాయకులనే చిన్న పాయింట్ పట్టుకొని వాళ్ళ జీవితాలు రోడ్డు మీద తీసుకురావడం ట్రై చేసిన వాళ్ళు మీరు మీరు దేశం ముదురు ఎన్ని ఇంటర్వ్యూలో మీరు అన్ని పెట్టాలి అని చెప్తున్నా మీరు అట్లా మీరు ఆ ముదురుతనం నా మీద ప్రయోగించవద్దు ధర్మంగా న్యాయంగా నన్ను ఇంటర్వ్యూ చేయండి రాహుల్ గాంధీ ఏందో రాహుల్ గాంధీ కంటే ముద్రులు లేరా అంటే మీకంటే కొన్ని వేల మంది ముదురులు ఉన్నారు మీ సంస్థ కంటే కొన్ని వేల ఎవడ ఐడెంటిటీ వాళ్ళది రాహుల్ గాంధీ చరిత్ర గొప్పది రాహుల్ గాంధీ ఈరోజు దేశానికి ఎంతో చేశారు వాళ్ళ ఫ్యామిలీ ఆ గాంధీ ఫ్యామిలీ పార్టీ ఆ గాంధీ ఫ్యామిలీ భారతదేశానికి ఎంతో చేసింది అందుకని రాహుల్ గాంధీ పవ్వాలనుకుంటే నాకు వారసత్వం ఉందంటే ఈ పదిహేను ఏళ్ళ నాడు ప్రధాన అయ్యేవాడు పదేళ్ల నాడు పదేళ్ల నాడు వేరే వాళ్ళకి కూడా అధికారం ఇచ్చి ఆయన కాము కూర్చోడు మేడం సోనియా గాంధీ గారు ఆవిడ యాక్టివ్గా ఉండి ఆవిడ పరిపాలించినప్పుడు ఆయన మామూలు ఎంపీగానే ఉన్నాడు ఏ రోజు రాజకీయ ఆయన ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవి చేపట్టినాక ఆయన ఈరోజు విపరీతంగా జ్రాప్ ఈ విపరీతంగా మీరు భారతదేశం ఆయన కోరుకుంటుంది అంతేగాని అంతకంటే ఉద్దండలు లేరు అంటే ఎవరు లేడు సార్ నాకంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నారు నా ప్రయత్నం నాది ఇక్కడ బండ్లా గణేష్ కంటే మేధావులు చదువుకున్నాళ్ళు సభ్యత గల వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఎవరి ప్రయత్నం అది ఇక్కడ ఎవరంటే వాళ్ళు ఎక్కాలని ట్రై చేస్తారు కానీ నీకంటే తెలుగు లేడా నువ్వేందంటే దానికి సమాధానం చెప్తావు ఎవరికంటే ప్రతి ఒక్కరికంటే తెలుగు వెళ్ళడు ఎవరు అందరికీ ఆఖరికి రీచ్ అయ్యేది భగవంతుడు సార్ డిక్టేట్ చేసేది ఆయన మనం ఎవరు సార్ మన ప్రయత్న పోరాటం ఇది రాహుల్ గాంధీ కంటే ఉద్దండు లేడా అది అది ఏం క్వశ్చన్ అది అసలు రాహుల్ గాంధీ అని కూడా మా నాయకుడు మీ వేరే పార్టీ అనికంటే ఉద్దండు లేడా అంటే ఇలా కన్నా ఎవ ప్రపంచంలో ఎవరికైనా వారసత్వం అనేది కానీ వాడు వాడు గుర్తుది దాని వారసుడు కాదు అదే దాన్ని ఎట్లా చెప్తా సార్ నేను